ఇప్పుడు గవర్నర్ రామ్నీ ఏమిటంటే, గవర్నర్ రామ్నీ అంటే రిపబ్లికన్ పార్టీ క్యాండిడేట్ ప్రెసిడెంట్కి, ఆయన ఏమంటున్నాడంటే ముఖ్యంగా మన బిజినెస్ మెన్కి బాగా ట్యాక్స్ బ్రేక్లు ఇవ్వండి, అదే కాకుండా ఇతర దేశాల గురించి పెద్దగా పట్టించుకోకండి ఎక్కువగా, అదే కాకుండా ఆయనకి పర్సనల్గా ఎక్స్పీరియన్స్ లేదు, ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ అసలు చాలా తక్కువ. అందులో ఈ మధ్య క్రైసిస్ల మూలాన ఆయన ఇమేజ్ బాగా తగ్గిపోతుంది. ఆయన లిబరల్లే ఒరిజినల్గా, కానీ ఈ పాలిటిక్స్ మూలాన కొంచెం మిడిల్ ఆఫ్ ది రోడరు లేకపోతే కన్జర్వేటివ్ ఐడియాస్ డ్రాప్ చేస్తున్నాడు అన్నమాట. అంతేగాని ఆయన ఒరిజినల్గా లిబరల్ కానీ ముఖ్యంగా ఈ దేశానికి ఎలా బాగుపడతాడు, ఎలా యూస్ఫుల్గా ఉంటాడు, ముఖ్యంగా ఆయన యూస్ఫుల్గా రిపబ్లికన్స్ అంతా యూస్ఫుల్గా ఉండేది ఏంటంటే, ఈ టాప్ ఇన్కమ్ పీపుల్ వాళ్ళకి అన్ని ట్యాక్స్ బ్రేక్లు ఇస్తారు, ఈ బిజినెస్ పీపుల్కి అన్ని ట్యాక్స్ బ్రేక్లు చేస్తారు. అప్పటికే ఇప్పుడు ఈ మధ్య ఏం చేశారంటే ఒక ఆయిల్ కంపెనీస్కి ఒక 4 to 5 billion 4 to 5 billion సలహా ఇది సపోర్ట్ ఇవ్వమంటున్నాడు, ఇది సబ్సిడీ అంటారు దీన్ని. అప్పటికే వాళ్ళు బిలియన్స్ బిలియన్స్ మీద ప్రాఫిట్స్ ఉన్నాయి. ఆయన ఈయన ఈ రామ్ని ఏమంటున్నాడంటే వాళ్ళకి ఇంకా ఇవ్వండి, అందుకని బాగా ఆయిల్ సప్లై చేస్తారు, ఆయిల్ సప్లై చేస్తే ధరలు తగ్గుతాయి ఆయిల్ ప్రైసెస్ అని ఆయన సొల్యూషన్. ఏది ఈ 2-3 కంపెనీలు గల్ఫ్ ఆయిల్, బీపీ గ్యాస్ స్టేషన్స్, వీళ్ళకి ఎక్కువగా ప్రాఫిట్ వస్తుంది. అసలే వాళ్ళు పెద్ద ఎక్కువ $30 billion ఒక కంపెనీ, ఇంకో కంపెనీ $25 billion ప్రాఫిట్స్తో వాళ్ళు మునుగుతున్నారు. ఆయన ఇంకా ఈయనేమంటాడంటే ఇంకా వాళ్ళకి ఇంకో 4-5 billion ఎక్స్ట్రా ఇవ్వండి సబ్సిడీస్గా, ఇంకా ఆయిల్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తారని అంటాడు. ప్రెసిడెంట్ ఒబామా ఏమంటాడంటే రిపబ్లికన్ పార్టీ వాళ్ళు తప్పు వాళ్ళ ఆర్గ్యుమెంటు, ఎందుకంటే అంత బిలియన్స్ అండ్ బిలియన్స్ డాలర్స్ వాళ్ళకి అప్పుడే ప్రాఫిట్స్ ఉన్నాయి, ఇంకా వాళ్ళకి అవసరం లేదు. ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి ట్యాక్స్లు ఎక్కువ చేయండి, చేస్తే ఈ ట్యాక్స్ బర్డెన్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి బాగా తగ్గిపోతుంది. అందువల్ల నా ప్లాన్ బాగా పనిచేస్తుంది ఈ దేశానికి. ఒక తక్కిన 98% ఆఫ్ ది పాపులేషన్ బాగా బెటర్ ఆఫ్ అవుతారు. ఈ 2% వాళ్ళని ఈ టాప్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి హెల్ప్ చేస్తే అది మంచిది కాదు, అంత డబ్బు అంత వేస్ట్, అందులో డెఫిసిట్ ఇంకా పెరుగుతుంది ఇలా సబ్సిడీస్ ఇస్తా అంటే. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే డెమోక్రాటిక్ పార్టీ వాళ్ళు బాగా ఇంట్రెస్టెడ్ ఇన్ మధ్యతరగతి కుటుంబాలకి, లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి బాగా హెల్ప్ చేస్తారు. అందువల్ల ఈ దేశానికి నేను అబ్జర్వ్ చేసింది 58 నుంచి ముఖ్యంగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే డెమోక్రాటిక్ పార్టీ వాళ్ళ టైంలోనే ఈ దేశం ఇంకా బాగుపడ్డది, మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువైనాయి, ఈ పూర్ లో ఇన్కమ్ గ్రూప్ నుంచి హై ఇన్కమ్ గ్రూప్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్లోకి వస్తున్నారు. అందువల్ల ఈ దేశం ఎక్కువగా మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి అన్ని దేశాల కన్నా. కాబట్టి నా ఉద్దేశంలో ఒబామాని ఎలెక్ట్ చేసుకుంటే ఈ దేశం బెటర్. నేను అమెరికన్ సిటిజన్ అయ్యాను చాలా కాలం కిందట, నా ఓటు ఎప్పుడు డెమోక్రాట్స్కి వెళ్తుంది. అందులో ఆయన పర్సనాలిటీ మూలాన ఇంకా ఎక్కువ రీజన్స్ ఉన్నాయి సపోర్ట్ చేయడానికి. కాబట్టి ఆయన అందరికీ మనకే కూడా కాదు ఈ దేశానికి కూడా చాలా ప్రామినెన్స్ ఉంటుంది. ముఖ్యంగా ఇంకొకటి చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ ఇమ్మిగ్రేషన్ లాస్ ఆయన బాగా సపోర్ట్ చేస్తున్నాడు, దాని మూలాన ఈ దేశం చాలా బాగుపడ్డది, కాబట్టి ఆయన్ని ఎలక్ట్ చేసుకోవాలి అది.